ఎన్నిరా పంపించేది, మీకేం పని పట్టలేదా ఇంటికాడ? ఫ్రెండ్స్ వీడియోతో చూశారు కదా, చాలా మంది పంపించిన వీడియో ఇది కాబట్టి చేసేసిన. ఓకే, ఈ వీడియో అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్ టెంప్లెట్, దాని నుంచి నేను కొన్ని వీడియో క్లిప్ తీసుకొని మన స్టైల్లో అయితే చేసిన, సేమ్ ఉంటుంది. కొన్ని బ్యాక్గ్రౌండ్ అండ్ టెక్స్ట్ అయితే యాడ్ చేసి దానికి యానిమేషన్ యాజ్ ఎటిక్ అయితే చేసిన, చూద్దాం ఒకసారి. చూసేసారు కదా, సారీ. ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఒకవేళ XML ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్లకు నేను వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏవైతే వీడియోస్ ఉన్నాయో అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నేను చేసిన వీడియో కూడా ఉంటుంది, అందులో నేమ్స్ కానీ ఏమి ఉండదు, అమ్ములు ఉంటుంది. అమ్ములు అయితే చాలా మందికి యూస్ అవుతుంది, చాలా ఫేవరెట్ నేమ్ కాబట్టి యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ వీడియో లింక్ కూడా ఇచ్చాను. మొత్తం 6-7 వీడియోస్ ఇచ్చాను, అవైతే టోటల్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి ఇందులో మీరు ఏమేమి చేంజ్ చేస్తారు, ఇంకా బెటర్గా కనిపించాలంటే చెప్తాను అది కూడా. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు 4 డేస్ టు గో అని ఉంటుంది. ఈ 4 డేస్ టు గో అనేది నేను సంథింగ్ అది అందులో వీడియోలో ఉన్నది పెట్టేసిన. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే విషింగ్ యూ పెట్టండి పైన. ఇక్కడ 4 డేస్ దగ్గర విషింగ్, దాని కింద అయితే ఈ 2 గో అనే దగ్గర అయితే మీరు యూ అని పెట్టేసేయండి. దాని తర్వాత ఈ అడ్వాన్స్ అనేది ఉంచండి, నో ప్రాబ్లం. దాని తర్వాత ఇక్కడ మీరు డేట్, ఇక్కడ హ్యాపీ బర్త్డే ఉంటుంది, ఇది కూడా ఉంచిన నో ప్రాబ్లం. లేకపోతే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఏంటంటే నేను చెప్తాను ఒక నిమిషం, ఇక్కడ నేను 25 ఈ బర్త్డే ప్లేస్లో క్యాపిటల్ లెటర్లో ఆగస్టు అని పెట్టాను, ఇది కూడా బాగానే ఉంది. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ మనకు ఈ బాక్స్లో మనం హ్యాపీ బర్త్డే పెట్టుకోవచ్చు. ఇక్కడ మై డియర్ అని ఉంటుంది, మై డియర్ని రిమూవ్ చేద్దాం. హ్యాపీ బర్త్డే సైజ్ కొంచెం తక్కువ చేద్దాం, దీన్నే డూప్లికేట్ చేద్దాం, కిందికి పెడదాం. సారీ, పైన హ్యాపీ పెట్టాలి, నో ప్రాబ్లం. ఇది పైన తీసుకోండి, ఇది కింద తీసుకోండి. ఓకే, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్. గ్రీన్ కలర్ పెడతాను, కొంచెం మ్యాచింగ్ టైప్లో. ఓ నైస్, బాగా సెట్ అయింది. దాని తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ కూడా విషింగ్ యూ ఉంటుంది, ఈ విషింగ్ యూ ప్లేస్ని రిమూవ్ చేసి నేమ్ పెట్టుకోండి. అంటే బర్త్డే ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ నేమ్ పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. దాని తర్వాత లాస్ట్లో అయితే ఇక్కడ మీకు రెండు ఇదైతే ఉంటుంది, ఫోటో కూడా పెట్టుకోవచ్చు మీరు. ఫోటో ఎందుకు పెట్టాలంటే ఇక్కడ ఈ ఫ్లవర్ పిఎన్జీస్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి దాని కింద ఫొటోస్ పెట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ అమ్ములు అనే టైటిల్ ఉంటుంది, ఇక్కడ నేమ్ పెట్టినా నో ప్రాబ్లం. ఇంతకుముందు పెట్టిన ప్లేస్లో ఇంకా ఏదైనా టెక్స్ట్ పెట్టుకోండి, మై లవ్ కానీ సంథింగ్. మీరు ఎవరిదైనా మీరు చేస్తూ ఉంటే మీకు ఫేవరెట్ పర్సన్ ఎవరైతే మీరు క్యూట్గా పిలుస్తారు కదా, అలాంటివి ఏమైనా ఉంటే అందులో పెట్టుకోండి. ఈ ప్లేస్లో టైటిల్ పెట్టినా నో ప్రాబ్లం. ఈ అమ్ములు ప్లేస్ని అమ్ములు రిమూవ్ చేసి ఎగ్జాంపుల్గా రాధిగా ఉంటే రాధిగా, దివ్య ఉంటే దివ్య, ఏదైనా సంథింగ్ ఎగ్జాంపుల్. ఓకే, అంతా పెట్టిన తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను, నేను చేసిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంది, అది ఆఫ్టర్ ఎఫెక్ట్లో చేసిన వీడియోనే, అందులో యానిమేషన్ బాగానే ఉంటుంది, చెక్ చేసుకోండి. అంతే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.